చెత్త మీద చెత్త వార్తలు రాసుకుంటూ వచ్చారు ఇంతకాలం పాటు. ఇప్పుడు నిజాలు తెలిసినా దాన్ని కవర్ చేసుకుంటూ వస్తారు. ఎలాగో చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ నుంచి నిజంగా చెత్త పన్ను వసూలు చేశారా? 50% వసూలు చేయలేదని వాళ్ళు వాళ్లే రాస్తున్నారు. అంటే మరి జనాలందరినీ వేధించేసినట్టు అయిందా? వ్యాపారస్తుల దగ్గర గట్టిగా వసూలు చేశారు, ఎందుకంటే వాళ్ళు కట్టగలుగుతారు కాబట్టి. హాస్పిటల్ దగ్గర వసూలు చేశారు, వాళ్ళు ఆల్రెడీ యూజర్ ఛార్జీల కింద కడుతున్నారు కాబట్టి. మిగతా సాధారణ ప్రజల్లో 100కి 50% అని కట్టరు వివిధ ప్రాంతాలు, అది స్పష్టమవుతుంది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎంత తెలిసారు తెలుసా? 500 కోట్ల రూపాయలు. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, చెత్తకి సంబంధించి రోజు ఏ రోజుకు ఆ రోజు తీసుకెళ్తే చాలని కోరుకుంటారు జనం. దానికి 50 రూపాయలు ఇవ్వడం వాళ్ళకి పెద్ద కష్టం కాదు, కానీ అదేదో దారుణం భారం అన్నటువంటి విధంగా ఇవాళ ఒక 2 టీ తాగితే 50 రూపాయలు అవుతుంది, గడ్డం చేయించుకుంటే 100 రూపాయలు తీసుకుంటున్నారు, రోడ్డు పక్కన ఉన్నట్టు బడ్డీ కొట్లు గడ్డం చేయించుకుంటే 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటి రోజుల్లో 50 రూపాయలు నెలంతా చెత్త తీసుకునే దాని గురించి ఎవడు ఫీల్ అవ్వడు, కానీ చెత్త తీసుకెళ్ళకపోతే ఫీల్ అవుతారు. కానీ చెత్త వార్తలతో చెత్త చెత్తగా ప్రచారం చేసి చెత్త రాజకీయం చేసుకుని చెత్త వార్తలు రాస్తూ ఇప్పుడు వచ్చేటప్పుడు అయ్యో 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడిపోతుంది అంటూ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇప్పుడు ఎవరిస్తారు ఈ డబ్బులు? ఏదో ఇంటింటి దగ్గర చెత్త డబ్బులు తీసుకుని చెత్త తీసుకెళ్ళలేదని ఓ స్టేట్మెంట్ చంద్రబాబు గారు. చెత్త తీసుకెళ్లకుండా 5 ఏళ్ళ నుంచి చెట్ట పెట్టుకున్నారు ఇళ్ళ ముందు ఎవడన్నా? లేకపోతే వాళ్ళ ఏరియాలో పెట్టి కూర్చున్నారా? డంపింగ్ యార్డులో చెత్త ఉండదు, మరి చెత్తను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? దాన్ని రీసైక్లింగ్ చేయాలా? ఆ ఇండస్ట్రీస్ చంద్రబాబు టైంలోనే ఎక్కువగా రాలేదు, జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఎక్కువ రాలేదు, పెడతామన్నారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే చెత్తకి సంబంధించిన దాంట్లో పనిచేసే సిబ్బంది దొరకరు. నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది గత 30 ఏళ్లలో పనిచేసే సిబ్బంది చాలా 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 రేర్. ఎందుకంటే ఆ చెత్తలో తిరుగుతూ ఉంటే ఆ కంపు ఆ రోగాలు పెట్టుకుని ఇంటికేం పోతాడు? పారిశుద్ధ్య కార్మికులుగా ఇప్పుడు రోడ్లు ఓడడానికి అవన్నీ ఇస్తున్నారు కాబట్టి వస్తున్నారు. ఇదివరకటికి మళ్ళీ మరుగు దాంట్లోకి దిగి సెప్టిక్ ట్యాంకుల్లో దిగమంటే ఇవాళ ఎంతమంది దిగుతున్నారు? ఇదే పారిశుద్ధ్య కార్మికులు దిగుతారా? లేదు కదా. అంటే రోజులు మారిపోయినాయి, ఇదివరకటి టైప్లో లేదు. కాబట్టి ఆటిట్లో పనిచేసేవాళ్ళు దొరకరు. ఇక్కడ చెత్తని రీసైక్లింగ్ చేయాలంటే ఎట్లాగంటే, మనం సాధారణంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కడికి ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే, ఒక మనం ఏ డస్ట్బిన్లు పొడి చెత్త తడి చెత్త అంటూ ఏం రాసి ఇచ్చినా ఇళ్లల్లో మాత్రం ఒక దాన్ని ఏమంటారు పాలిథిన్ కవర్లో చుట్టేసేసి దాంట్లో పడేస్తుంటారు. అదే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు డంపింగ్ యార్డ్. ముందు ఈ పాలిథిన్ కవర్లు కట్ చేయాలి, ఆ చెత్తని మళ్ళీ దాంట్లో తడి పొడి వేరు చేసుకోవాలి వాళ్ళు. ఆ తర్వాత దాంట్లో ఏం తయారు చేయాలో సిస్టమ్స్ ఉన్నాయి. ఇదంతా చేయడానికి ఎక్కువ ఈ కంపెనీలో పనిచేస్తే తొందరగా రోగాలు వచ్చేస్తాయి. చచ్చిపోవడానికి ఎవడైనా సిద్ధపడతాడు, రోగాలు తెచ్చుకోవడానికి ఎవడైనా సిద్ధపడతాడు ఎంత జీతం ఇస్తే మాత్రం. అందుకని కంపెనీలు స్టార్టింగ్ అయితే ఆర్భాటంగా జరిగిన అది ప్రభుత్వ సబ్సిడీల కోసం, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం, నిజం మాట్లాడుకోవాలి. అబద్ధాలు ప్రచారం చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు ఆ చెత్తకి సంబంధించిన రీసైక్లింగ్ని వేగంగా చేపిస్తామంటున్నారు, వెరీ గుడ్. బట్ చెత్తకి సంబంధించి 5 ఏళ్ల నుంచి చెత్త ఏరికెళ్ళట్లేదు, ఇళ్ళ దగ్గరే ఉండిపోయింది అనేటటువంటి విచిత్రమైనటువంటి వార్త, విచిత్రమైనటువంటి ప్రచారం.